మీరు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కాల్మే ఫోర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి సో గెస్ట్ స్టార్టర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి సో మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో టు వ్యాలెట్ అనేది ఉంటుంది సో వ్యాలెట్ మీద క్లిక్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేసి సో మీకు ఎంత అమౌంట్ కావాలంటే అమౌంట్ యాడ్ చేయండి సో ఇక్కడ పేమెంట్ మెథడ్ నిర్వహించి తర్వాత హోమ్ వచ్చేసి సర్చ్ ఫర్ కన్సల్టెంట్ మీద క్లిక్ చేసి టోటల్గా బిహెచ్డి తెలుగుటెక్ మీద క్లిక్ చేస్తే సో డైరెక్ట్ మీరు నాకు కాల్ అయితే చేయడం అయితే కుదురుతుంది హాయ్ గైస్ దిస్ ఇస్ బిహెచ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెచ్డీ తెలుగుటెక్ సో గైస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మనకు లేటెస్ట్గా ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది సో ఈ సర్కులర్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే సో ఎస్బిటెట్ ఏపీ స్పెషల్ మెర్జీ ఎగ్జామినేషన్స్ టు ఆల్ ఫెయిలర్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్సీ ఎన్సీ సి నైన్ జీరో సి నైన్టీ సిక్స్ సి డబల్ జీరో సి జీరో ఫైవ్ సి జీరో ఫైవ్ త్రిబుల్ అండ్ సి జీరో ఎయిట్ అండ్ ఈఆర్ నైన్టీ వన్ సెండింగ్ ఆఫ్ డేటా త్రూ మెయిల్ రికార్డింగ్ అనేసి ఇచ్చారు సో దీని గురించి మనము క్లియర్ కట్గా ఈ వీడియోలు అయితే తెలుసుకోబోతున్నాము సో మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్కి అండ్ ఎయిడెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరి ప్రిన్సిపల్స్ అందరికీ ఇదైతే అబో సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో అదైతే ఇన్వైట్ అయితే చేయడం జరిగింది ఓన్లీ ఇక్కడ మీకు ఏదైతే స్కీమ్స్ కనపడుతున్నాయో సో ఆ స్కీమ్స్లో ఉన్న ఫెయిల్డ్ స్టూడెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటానైతే సెండ్ చేయండి అనేసి వీళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట సో త్రూ ద పేమెంట్ చేయడం కోసము ఏంటంటే స్పెషల్ మెర్జీ డేటా అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్కి వీలైతే ఎక్సెల్ షీట్లో ఒక ఫార్మెట్ అయితే ఇచ్చారు సో ఆ ఫార్మెట్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయండి అనేసి చెప్పడం జరిగిందనమాట సో మెయిన్గా ఎందుకు ఇది అంటే సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిఫికల్టీ ఇన్ పేమెంట్ త్రూ ఆన్లైన్ అండ్ ఎర్రర్ మెసేజెస్ సో అక్కర్స్ డ్యూరింగ్ పేమెంట్ హూ ఆర్ అప్రోచింగ్ ద పాలిటెక్నిక్స్ ఫర్ స్పెషల్ మెర్జీ ఫీ పేమెంట్స్ ఇన్ ద ఫార్మెట్ ఎన్క్లోజ్డ్ సో ఎవరికైతే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు డిఫికల్టీస్ వస్తున్నాయో ఎర్రర్స్ వస్తున్నాయో సో వాళ్ళది ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో పాలిటెక్నిక్ కాలేజెస్లో సో ఫీ పేమెంట్ కోసం వాళ్ళందరూ వాళ్ళ డేటాని చేసేసి సో మెయిల్కి చేశారంటే దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనేసి వీళ్ళైతే చెప్పారనమాట సో ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ ద రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫీ పోర్టల్ ఇన్ ద నెక్స్ట్ డే మార్నింగ్ సో మీరు ఈరోజు కానీ చేసేసారంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు డేటా అనేది వాళ్ళు రిసీవ్ చేసుకొని మీ ఫీ పోర్టల్ అనేది అవైలబుల్ అయితే వస్తుందన్నమాట సో అండ్ ఇంకోటి ఫార్మేట్ ఎలా ఉంటుందనేసి కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో డేటా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పిన్ నెంబరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేము బ్రాంచ్ స్కీము ఇయర్ అండ్ సెమిస్టర్ అండ్ సెంటర్ సో మీ సెంటర్ ఏదనేసి జెండరు ఈజ్ ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే ఉందా లేదా అనేసి మీరు అయితే అక్కడైతే ఇవ్వాల్సింది ఉంటుంది అండ్ సర్టిఫికేట్ అండ్ దాని తర్వాత హోల్ ఆర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ కోడ్ సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి వాళ్ళకి సెండ్ చేశారంటే సో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్లే అనమాట ఓకేనా గైస్ సో ఇది వీడియోలో అండ్ ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అనేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాను పైన ఏదైతే స్కీమ్స్ కనపడుతున్నాయో సో ఆ స్కీమ్స్ మాత్రమే ఇదైతే వర్తిస్తుంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఏమి ఉండదు అనమాట సో ఇది గైస్ ఇవాళ లేటెస్ట్ అప్డేట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అప్డేట్తో వస్తాను సో అంతవరకు చూస్తున్నాను అండి బీఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ అవుట్ బాయ్